హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎన్నో కొత్త సమస్యలను తీసుకువస్తోంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ భారతీయులకు ఒక తీపి కబురు తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో పనిచేసే పాలస్తీనియన్లను ఆ దేశం నుంచి పంపించేస్తున్నారు. అక్కడ పనిచేసే కార్మికులను సొంత దేశానికి పంపించడంతో అక్కడ భారీగా ఉద్యోగ కొరత ఏర్పడుతోంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యోగ ఖాళీలను భారతీయులతో నింపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో లక్ష మంది భారతీయులకు ఇజ్రాయెల్లో ఉద్యోగాలు దక్కనున్నాయి. వాయిస్ ఆఫ్ అమెరికా ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో పనిచేస్తున్న 90,000 మంది పాలస్తీనియన్లు సొంత దేశానికి పంపించేస్తుంది. ఇక వారి స్థానంలో 100,000 మంది భారతీయులను కార్మికులుగా నియమించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్లోని పలు నిర్మాణ కంపెనీలు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ విషయంలో తాము భారత ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నామని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తదుపరి ఆమోదం కోసం ఇజ్రాయెల్ అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితిని ఇంతకుముందు ఉన్న పరిస్థితికి తీసుకురావడానికి భారత్ నుంచి 50,000 నుంచి 100,000 మంది కార్మికులు అవసరమవుతారని అంచనా వేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పాలస్తీనా కార్మికులు సొంత దేశానికి వెళ్లడంతో ఇజ్రాయెల్లో నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 4 రోజులు పూర్తయింది. హమాస్ గ్రూప్ను పూర్తిగా నేలమట్టం చేసేదాకా తాము విశ్రమించబోమని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే హమాస్పై దాడులను ఆపాలని అమెరికాతో పాటు ఏ దేశం చెప్పినా వినే పరిస్థితిలో ప్రస్తుతం ఇజ్రాయెల్ లేదు. గాజా స్ట్రిప్, ముఖ్యంగా ఉత్తర గాజాలోని హమాస్ స్థావరాలను పూర్తిగా ఆక్రమిస్తోంది. దొరికిన హమాస్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ హతం చేస్తోంది. కీలక కమాండర్లను కూడా హతమార్చింది. ఇప్పటికే గాజాలో కీలకంగా ఉన్న హమాస్ ఉగ్రవాదుల్లో చాలా మందిని మట్టుబెట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 10,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్లో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేసిన మాజీ దౌత్యవేత్త డేనియల్ కార్మోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాతో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్కి మద్దతుగా భారత్ ఆయుధాలను పంపుతోందని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1999లో భారత్ పాకిస్తాన్ కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయెల్ అందించిన సహాయానికి గుర్తుగా భారత్ ఆయుధాలను పంపుతోందని అన్నారు. 2014 నుండి 2018 వరకు భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.